సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ ఫైవ్ వాళ్ళకి సంబంధించి కోర్స్ సిక్స్ ఏ న్యూమరికల్ మెథడ్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఆల్రెడీ మన ఛానల్లో స్పెషల్ ఫంక్షన్స్ కోర్స్ సెవెన్ ఏ సంబంధించి ఇంపార్టెన్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అయితే పెడతానో చూడండి సో ఇప్పుడు మనం న్యూమరికల్ మెథడ్స్ అనే ఈ పేపర్లో ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాం దానికన్నా ముందు మనం ఈ వీడియోలో త్రీ స్టార్ టూ స్టార్ వన్ స్టార్ మీద క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏవైతే త్రీ స్టార్ క్వశ్చన్స్ ఉంటాయో ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి టూ స్టార్ వచ్చి త్రీ స్టార్ చేసిన తర్వాత చేయవచ్చు సింగిల్ స్టార్ అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు అంత ఇంపార్టెంట్ కాదు అంటే త్రీ టూ అయిపోయిన తర్వాత చేసుకుంటే బెటర్ అనమాట బట్ మేజారిటీ అనేది మీరు ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే త్రీ స్టార్ టూ స్టార్కి ఇవ్వాలి ఓకే ఇంకా మరీ ఎక్కువ చేయలేని అనుకున్న వాళ్ళు త్రీ స్టార్ చేసుకుంటే సరిపోద్ది అర్థమవుతుందమ్మా రైట్ ఒకసారి చూద్దాం మీకు ఇంకా చెప్తాను ఎలా చేయాలనేది ఫస్ట్ది స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా సో యూనిట్ వన్లోనే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ది న్యూటన్స్ ఫార్వర్డ్ ఇన్వ ఇంటర్పొలేషన్ ఫార్ములాని డిరైవ్ చేయాలి స్టేట్ అంటే స్టేట్మెంట్ రాయాలి ప్రూవ్ అంటే డిరైవ్ చేయాలి అలాగే న్యూటన్స్ ఫ బ్యాక్వర్డ్ ఎలాగైతే ఫార్వర్డ్ ఉందో అదేవిధంగా బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కూడా ఉంటుంది దాని యొక్క డెరివేషన్ కూడా నేర్చుకోవాలి ఈ రెండు కూడా త్రీ స్టార్ పెట్టడం జరిగింది పక్కా చేయాల్సిందే అలాగే థర్డ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి ప్రాబ్లమ్స్ అనమాట అవాల్యుయేట్ డెల్టా కాస్ఎక్స్ డెల్టా లాగ్ ఎఫ్అక్స్ డెల్టా స్క్వేర్ సైన్ పిఎక్స్ ప్లస్ క్యూ ఇలా అనమాట ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు సింగిల్ స్టార్ పెట్టడం జరిగింది అంటే లాస్ట్లో చేసుకుంటే సరిపోద్ది అలాగే ఫోర్త్ చూసినట్టయితే డబల్ స్టార్ షార్ట్స్ కింద ఇచ్చే అవకాశాలు ఇవి ఉంటాయన్నమాట అవాల్యుయేట్ డెల్టా ఆఫ్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ అలాగే డెల్టా స్క్వేర్ ఆఫ్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇంటర్వల్ ఆఫ్ డిఫరెన్సింగ్ బీయింగ్ యూనిటీ అన్నాడు అంటే వన్ అని అర్థం అనమాట సో ఇది ఇంపార్టెంటే టూ సింగ్ అంటే డబల్ స్టార్ అనమాట మీకు అర్థమైపోద్ది త్రీ స్టార్ ఉందంటే ఫస్ట్ ప్రయారిటీ టూ స్టార్ అంటే సెకండ్ ప్రయారిటీ లాస్ట్ది థర్డ్ అనమాట అలాగే ఎవాల్యుయేట్ డెల్టా స్క్వేర్ బై ఈ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబు అలాగే డెల్టా స్క్వేర్ బై ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఫోర్ రెండు క్వశ్చన్లు ఈ కూడా ఇంపార్టెంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వాటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ త్రీ స్టార్ది ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ డేటా సో ఇలా డేటా ఇస్తాడు మీకు మిస్సింగ్ టర్మ్ అడుగుతాడు అనమాట నెక్స్ట్ దానికి ఎంత వై దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు త్రీ క్యూబ్ ఎక్స్ప్లెయిన్ అని అన్నాడు అది దానికి కంటిన్యూషన్ అనమాట నెక్స్ట్ సెవెంత్ చూసినట్లయితే మీరు ఎలా స్క్రీన్ షాట్ తీసుకొని సరిపోద్ది ఈ డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈక్వల్ టు ఈ సో దీన్ని మీరు నాబ్లా అని కూడా పిలుస్తారు డెల్ అన్నా నాబ్లా అన్నా పర్లేదు సో ఇది ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది ఇలా బిట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ సెవెంత్ క్వశ్చన్లోనే నేను మీకు బిట్స్ ఇవ్వడం జరిగింది ఎన్ని ఇచ్చానంటే సుమారు పదహారు బిట్లు ఇచ్చా ఈ బిట్లన్నీ ఇంపార్టెంట్ నమ్మ ఓకేనా స్లో స్లోగా వెళ్దాం చూడండి ఈ సెవెంత్ క్వశ్చన్ త్రీ స్టార్ పెట్టడం జరిగింది ఇందులో మీకు సిక్స్టీన్ బిట్స్ ఉన్నాయి సుమారు ఇవన్నీ చేసేస్తే ఇందులోంచి పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సిక్స్త్ క్వశ్చను పెద్ద క్వశ్చన్ అనమాట థర్డ్ క్వశ్చను పెద్ద క్వశ్చనే ఇలాంటివి ఎస్ఏస్ కింద వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే ఈ పదహారులో ఎనీ టూ బిట్స్ తీసి ఒక ఎస్ఏ ఇస్తాడు లేదంటే చిన్నది ఇందులోంచి ఒకటి ఇచ్చి షార్ట్ ఇస్తాడు అంత ఇంపార్టెంట్ ఓకేనా ఈ బిట్స్ మాత్రం డెఫినెట్గా ఇంపార్టెంటే కన్ఫర్మ్ షార్ట్ అపేర్ అవుతుంది లేదంటే ఎస్ఏ అయినా వచ్చే అవకాశం ఇందులోంచి ఉంటుంది అనమాట సో ఈ ఒకసారి అలా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు ప్రిపేర్ అవ్వచ్చు లేదా టిక్ పెట్టుకున్నా పర్లేదు ఓకే రైట్ నెక్స్ట్ ఎయిత్ చూడండి ఫైండ్ ద ఫంక్షన్ హూజ్ ఫస్ట్ డిఫరెన్స్ అది హూజ్ ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇది సెకండ్ ప్రయారిటీ క్వశ్చను అలాగే నైన్త్ది ఇవి ఇవన్నీ కూడా సింగిల్ ప్రయారిటీ అనమాట అంటే ఫస్ట్ థర్డ్ ప్రయారిటీ క్వశ్చన్ సింగిల్ మార్క్ సింగిల్ స్టార్ ఓకే నెక్స్ట్ టెన్త్ చూడండి టెన్త్ కూడా సింగిల్ స్టార్ ఇవ్వడం జరిగింది అన్నీ చేసే చేయండి ఆ తర్వాత లెవెంత్ది ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై అన్నాడు కన్స్ట్రక్ట్ ద టేబుల్ అండ్ ఎక్స్ప్రెస్ వై యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు ఒక టేబుల్ ఇచ్చాడు మీరు కన్స్ట్రక్ట్ చేయాలి దీనికి టేబుల్ లెవెంత్ది అలాగే లాస్ట్ ట్వెల్త్ వచ్చేసరికి ఫైండ్ ద క్యూబిక్ పాలనామియల్ విచ్ టేక్స్ ద ఫాలోయింగ్ వాల్యూస్ చూడండి మీకు అయితే టేబుల్ ఇస్తాడు లేదా వాల్యూస్ ఇస్తాడు వాల్యూస్ని యూస్ చేసి మీరు టేబుల్ గీయాలి ఓకేనా రెండు మీకు రావాలి ట్వెల్త్ అది ఇంపార్టెంట్ బాగా అలాగే థర్టీన్త్ కూడా చూసినట్లయితే టేబుల్ లేదు కానీ వాల్యూస్ ఉన్నాయి వాల్యూస్ని బేస్ చేసుకొని మీరు వేయాల్సి ఉంటుంది క్యూబిక్ పాన్లో మేలు వస్తుందని మెన్షన్ చేశాడు చాలా ఇంపార్టెంట్ త్రీ స్టార్ ఉందంటే ఇవన్నీ బాగా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎస్టిమేట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ అంటే అర్థం ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ వాల్యూ ఇచ్చాడు అనమాట ఆఫ్ ఎక్స్ వాల్యూ అది ఎక్స్ వాల్యూ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని చెప్పి టేబుల్ ఇచ్చాడు టేబుల్ ఇస్తాడు లేదా టేబుల్ ఇవ్వకుండా వాల్యూస్ ఇస్తాడు ఇవి టేబుల్ ఇచ్చే మోడల్స్ తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ ఫామ్ ఎ టేబుల్ ఆఫ్ డిఫరెన్సెస్ ఫర్ ద ఫంక్షన్ అని చెప్పి మీకు ఇక్కడ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు అండ్ కంటిన్యూ ద టేబుల్ టు అప్టెన్ ఎఫ్ఆఫ్ సిక్స్ ఆఫ్ సెవెన్ ఇది కూడా మీకు టేబుల్ ఇవ్వకుండా అడిగాడు ఇంపార్టెంట్ నెక్స్ట్ సెవెంటీన్త్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ఆఫ్ వన్ పాయింట్ త్రీ యూజింగ్ ద న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అన్నాడు ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు పది పదిహేడు ఉన్నాయి ఈ పదిహేడులో త్రీ స్టార్ ఒక ఆరు ఏడో పెట్టాం మనం అయితే ఈ త్రీ స్టార్లో కూడా మీరు మోడల్స్ వైజ్ చేయాలమ్మా అంటే మీకు స్టార్టింగ్ నేను స్టేట్ అండ్ ప్రూవ్ అని చెప్పి రెండు మూడు చెప్పాను కదా అవి డైరెక్ట్గా పడే అవకాశం ఉంటుంది ఇవి ప్రాబ్లమ్స్ కాబట్టి అంటే ఈ సెవెంటీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ సమ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ కాబట్టి మీరు దీన్ని ఎలా నేర్చుకోవాలంటే కంటెంట్ వైజ్ నేర్చుకోవాలన్నమాట నెంబర్లు అనేవి మారే అవకాశం ఉంటుంది ఇదే నెంబర్ వస్తుంది అని చెప్పలేము అక్కడ ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మోడల్ మోడల్ బేస్డ్ ఇస్తారు మీరు అందరూ ఫైనల్ ఇయర్కి వచ్చారు కాబట్టి మీకు ప్రతిదీ తెలిసిపోద్ది మోడల్ బేస్డ్ అంటే ఏంటి థీరీ బేస్డ్ అంటే ఏంటి అనేది కాబట్టి ఇవన్నీ మోడల్స్ అనమాట అదే స్పెషల్ ఫంక్షన్స్ అలా కాదు మనం ఏమి ఇచ్చామో అవే పడిపోతాయి అక్కడ అదంతా థీరీ బేస్డ్ ఇదేంటంటే మోడల్ బేస్డ్ అంటే మీరు ఖచ్చితంగా సమ్మె ఎలా చేయాలి అనేది నేర్చుకుంటే సరిపోద్ది న్యూటన్ ఫార్వర్డ్కి సమ్మె ఎలా చేయాలి న్యూటన్ బ్యాక్వర్డ్కి సమ్మె ఎలా చేయాలి ఈ రెండు తెలిస్తే ఆడు ఎలా ఇచ్చినా చేసేస్తారు అందుకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ బాగా రిపీటెడ్ అయినవి ఇవ్వడం జరిగింది ఇక్కడ అర్థమైందా అది సో ఇవి నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే యూనిట్ టూ యూనిట్ టూ ఇంటర్పోలేషన్ విత్ ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ సో ఇందులో మీకు ఇంపార్టెంట్ది స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా దీని యొక్క ప్రూఫ్ అలాగే స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఈ దీని యొక్క ప్రూఫ్ స్టేట్ అండ్ ప్రూవ్ స్టెర్లింగ్స్ ఫార్ములా దీని యొక్క ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్ ఈ మూడు ప్రూఫ్లు కూడా ఎస్ఏ షార్ట్ ఇందులోంచి అడిగొచ్చు మ్యాక్సిమం ఒకవేళ అది మిస్ అయితే కింద ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను చూడండి ఫైండ్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ యూజింగ్ ద డేటా అన్నాడు అలాగే యూస్ గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అని అడుగుతున్నాడు దాని కింద యూస్ గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్మ్లో అడుగుతున్నాడు అంటే ప్రూఫ్లు ఏవైతే చేస్తారో ఆ ప్రూఫ్లను బేస్ చేసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమ్ ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది మోడల్ కింద అర్థమైందా నెక్స్ట్ స్టెర్లింగ్స్ మీద కూడా ఇంపార్టెంటే ఓకే అలాగే స్టేట్ అండ్ ప్రూఫ్ బెజల్స్ ఇది కూడా ఇంపార్టెంటే సి కాకపోతే టూ స్టార్ ఇవ్వడం జరిగింది అంటే పైన ఉన్న మూడిట్ల కన్నా ఇంపార్టెంట్ కాదు అవి చేసిన తర్వాత ఇవి చేసుకోవాలి వీలైనంత వరకు షార్ట్ కింద వచ్చే అవకాశం ఉంటుంది ఇది బెజల్స్ బెజల్స్ మీద సమ్ కూడా ఇచ్చాను అలాగే లెగ్ గ్రాంజెస్ ఇది ఇంపార్టెంటే మాక్సిమం ఎస్ఏ ఆ షార్ట్ కన్ఫర్మ్ గడిగేస్తాడు అనమాట లెగ్ గ్రాంజెస్ ఒక్కొక్కసారి ఒకవేళ అడుగుతాడు త్రీ స్టార్ పెట్టానంటే ఖచ్చితంగా చెయ్యాలి లెగ్ గ్రాంజెస్ ఓకే సో లెగ్ ప్రూఫ్ అదే అదేవిధంగా లెగ్ గ్రాంజెస్ని బేస్ చేసుకున్న ఒక సమ్ము అర్థమైందా మీకు రైట్ నెక్స్ట్ ట్వెల్త్ ఇది కూడా సేమ్ లెగ్ ర్యాంజెస్ ఏ మళ్ళీ ఇంకొక మోడల్ ఇచ్చాను అంతే మీకు సేమ్ సేమ్ మోడల్ మళ్ళీ ఇవ్వడం జరిగింది మీ క్లారిటీ కోసం తర్వాత న్యూటన్ డివైడెడ్ డిఫరెన్స్ అని చెప్పి ఉంటుంది దీని మీద కూడా మీకు ప్రూఫ్ కావాలి సమ్మ కావాలి అన్నిట్లో ప్రూఫ్లు సమ్మెలు నేర్చుకుంటే మంచిది కాకపోతే టూ స్టార్ పెట్టడం జరిగింది అంటే ఇందాకలు చెప్పుకున్న గాస్ ఫార్వర్డ్ గాస్ బ్యాక్వర్డ్ స్టెర్లింగు లెగ్ ర్యాంజెస్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్వి దాని తర్వాత వచ్చేవి ఇవన్నమాట బెజల్స్ న్యూటన్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ అర్థమైందా అంతే దాని మీద ఒక ఒకసాము దాని మీద ఒక ప్రూఫ్ సరిపోద్ది అంతే యూనిట్ టూ కూడా అయిపోయింది ఇప్పుడు యూనిట్ త్రీకి వచ్చినట్లయితే న్యూమరికల్ డిఫరెన్సియేషన్ ఇందులో మీరు చేయాల్సినవి కూడా చాలా తక్కువ ఉంటాయి ఫైండ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్స్ ఆఫ్ ద ఫంక్షన్ అన్నాడు కింద టేబుల్ ఇచ్చాడు అట్ ఎక్స్ ఈక్వల్ వన్ పాయింట్ ఫైవ్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ రెండు డెరివేటివ్లు మ్యాక్సిమం ఫస్ట్ రెండు డెరివేటివ్స్ అడుగుతాడు థర్డ్ది అప్పుడప్పుడు అడుగుతాడు ఓకేనా మ్యాక్సిమం ఇవే ఇంపార్టెంట్ అలాగే ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్సెట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో ఫోర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ యూజింగ్ బెజల్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి బెజల్స్తో కట్టాల్సి ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ అలాగే యూజ్ స్టెర్లింగ్స్ ఫార్ములా స్టెర్లింగ్స్ని యూజ్ చేసి ఎఫ్ డాష్ ఆఫ్ అంటే డిఫరెన్సియేషన్ కనిపెట్టాలి ఇది కూడా ఇంపార్టెంట్ అలాగే ఫోర్త్ది కంప్యూటర్ అన్నాడు వన్ టూ ఎఫ్ డాష్ ఆఫ్ ఫోర్ ఎంత ఎఫ్ డాష్ ఆఫ్ ఫైవ్ ఎంత అని అన్నాడు అంతే ఓకేనా ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చానంటే అది ఇంపార్టెంటే చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎక్కువగా లేవేమీని ఇన్ ద సెన్స్ సిక్స్ క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి యూనిట్ త్రీకి సంబంధించి మీరు చూడండి ఒకసారి ఓన్లీ సిక్స్ క్వశ్చన్సే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఫిఫ్త్ది ఏమో అంటే ఒక్కొక్క దాని మీద ఒక మోడల్ ఇచ్చింది అంతే ఫిఫ్త్ది మ్యాక్సిమమ్ మినిమం మోడల్ అంటారు దాన్ని ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ వై ఈజ్ మ్యాక్సిమమ్ అండ్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ దిస్ వై సో ఇది మ్యాక్సిమమ్ మోడల్ సిక్స్త్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్స్ ఒక ప్రూఫ్ ఇచ్చాడు అది అంత ఇంపార్టెంట్ కాదు సింగిల్ స్టార్ మీరు చేయాల్సిన పని లేదు అన్నీ అయ్యాక టైం ఉంటే చేయని లేకపోతే లేదు అంత ఇంపార్టెంట్ కాదు బట్ మీకు మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చినవే నేను ఆరు ఇచ్చా అంటే మోడల్స్ కాబట్టి ఈ ఆరిట్లో మేజర్గా ఫస్ట్ ఫోర్ చేస్తే సరిపోతాయి ఫస్ట్ ఫోర్ మోడల్స్ చేస్తే సరిపోతాయి యూనిట్ త్రీ కూడా అయిపోయినట్టేనమ్మ అర్థమైందా లేదా మీకు ఓకేనా రైట్ నెక్స్ట్ యూనిట్ ఫోర్కి వద్దాం యూనిట్ ఫోరు న్యూమరికల్ ఇంటిగ్రేషన్ న్యూమరికల్ ఇంటి ఇంటిగ్రేషన్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ పడేవి డెరైవ్ జనరల్ క్వాడరేచర్ ఫార్ములా లేదా న్యూటన్స్ కోర్ట్స్ క్వాడరేచర్ ఫార్ములా అని అడుగుతాడు ఇది మీకు షార్ట్ కింద మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది చేస్తే మంచిదే అలాగే డెరైవ్ ట్రిపిజోడియల్ రూల్ ఇది డెర డెరివేషన్సే అలాగే డెరైవ్ సిమ్సన్స్ వన్ బై థర్డ్ రూల్ అండ్ సిమ్సన్స్ త్రీ బై రూల్ ఇది డెరివేషన్సే అలాగే బోలీసు వెడల్స్ ఇవి డెరివేషన్స్ అయితే ఇన్ని నేర్చుకోవాలి సార్ అంటే ఇక్కడ మీకు వన్ టూ త్రీకి నేను త్రీ స్టార్ పెట్టాను ఫోర్త్ది టూ స్టార్ పెట్టాను అంటే మ్యాక్సిమం అడగడు అది ఒకళ్ళు అడిగితే షార్ట్ అడుగుతాడు అంతే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పనిలేదు బట్ ఫస్ట్ మూడింటికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు నెక్స్ట్ ఫిఫ్త్ది ఫైనల్ వాల్యూ ఆఫ్ ఈ సమ్స్ అనమాట మళ్ళీ సేమ్ ఎందాకల్లాగే ఫస్ట్ నాలుగిట్లో ఏవైతే ప్రూఫ్లు నేర్చుకుంటారో వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్రాబ్లమ్ అర్థమైందా సో ఫిఫ్త్ అనేది దేని మీద అంటే సిమ్సన్స్ రూల్ మీద ఇచ్చాడు ఇంపార్టెంటే సిక్స్త్ ఏమో ట్రిప్సోడియన్లు సిమ్సన్ సిమ్సన్లో వన్ బై త్రీ ఇచ్చాడు సిమ్సన్లో త్రీ బై ఎయిత్ ఇచ్చాడు రెండు ఇంపార్టెంటే అలా సెవెంత్దేమో వెడల్స్ మీద ఇచ్చాడు ఎస్ఏ కింద కాకుండా షార్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వెడల్స్ కానీ బూలీస్ కానీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది కూడా ఎయిత్ కూడా సిమ్సన్ మీద ఇచ్చారు ఎస్ఏ క్వశ్చన్ ఇంపార్టెంటు ప్రాబ్లమ్స్ ఇంకేం లేదు మోడల్స్ అనమాట అది చెప్పాల్సిన పని కూడా లేదు కాకపోతే ఎక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే బాగా రిపీట్ అయ్యింది అనమాట ఓకేనా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది మీరు ఇదే ఎలా చదివేసుకొని ఇదే పడిపోద్ది అనుకోవడం ఆ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి యూ షుడ్ ఫాలో ఓన్లీ ద మోడల్ నాట్ ద సమ్ అది గుర్తుపెట్టుకోండి సో నైన్త్ది ట్రిపిసోడియల్ మీద ఒక సమ్ అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా కొన్నిటికి టేబుల్ ఇస్తాడు కొన్నిటికి టేబుల్ ఇవ్వడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిత్ దాంట్లో టేబుల్ లేదు సెవెంత్ దాంట్లో టేబుల్ లేదు నైన్త్ దాంట్లో టేబుల్ ఉంది అంటే మీకు టేబుల్ క్రియేట్ చేయడం కూడా రావాలన్నమాట అర్థమైందా అంతే సో ఇవి నైన్ నైన్ సమ్స్ ఇచ్చాను మిగతావన్నీ మోడల్స్ ఇందులో కూడా గ్యారంటీకి డెరివేషన్స్ అన్నీ చూసుకొని ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క సమ్ చూసుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే అన్నీ నేను చేయలేని అనుకున్నోళ్ళు వాళ్ళు ఎనీ త్రీ యూనిట్స్ గట్టి ప్రిపేర్ అయిపోండి నేను ఇచ్చిన ఐఎంపిస్లో ఎనీ త్రీ యూనిట్స్ గట్టి ప్రిపేర్ అయిపోతే మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ వచ్చేస్తాయి అంతే షార్ట్స్ కూడా రాయగలిగితే లేదంటే ఫార్టీ పక్కా పాస్ అయిపోతారు కదా నో ప్రాబ్లం ఎనీ త్రీ యూనిట్స్ నేర్చుకోండి మీకు ఏమనిపిస్తాయి అవి నెక్స్ట్ యూనిట్ ఫైవ్ చూసుకున్నట్లయితే టైలర్స్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ టైలర్స్ మెథడ్ ఓకేనా దాని మీద సమ్ ఒకటే ఇచ్చాను సెకండ్ కూడా ఇచ్చాను అది టైలర్సే రెండు ఇచ్చాను మీకు అర్థం అవ్వాలని సరదాగా ఓ రెండు ఇంపార్టెంట్ సమ్స్ ఇచ్చా బట్ ఇది కూడా మోడల్ వైజే నేర్చుకోవాలి ఇదే పడుతుందని కాదు అక్కడ ఓకే నెక్స్ట్ థర్డ్ది మీరు చూసుకున్నట్లయితే పికార్డ్స్ మెథడ్ పికార్డ్స్ మీద కూడా ఒకటి రెండు ఇచ్చాను నేను థర్డ్ది ఫోర్త్ది రెండు పికార్ట్స్ రెండు చేయాలి ఓకే నెక్స్ట్ యూలర్స్ మెథడ్ మీద ఒక సమ్ ఇచ్చాను యూలర్స్ అంత ఇంపార్టెంట్ కాదు యూలరు అందుకు టూ స్టార్ పెట్టడం జరిగింది తర్వాత సిక్స్త్ సమ్ మీరు అబ్జర్వ్ చేస్తే యూలర్ సమ్ ఇది కూడా దీనికి కూడా టూ స్టార్ పెట్టడం జరిగింది నెక్స్ట్ సెవెంత్ది మీరు చూడండి మాడిఫైడ్ యూలర్ మెథడ్ ఇది ఏంటంటే షార్ట్ కింద ఇస్తాడు మ్యాక్సిమము అందుకు టూ స్టార్ పెట్టాను తర్వాత రంగీ కుట్ట లేదా రన్స్ కుట్ట ఎలా అయినా పిలొచ్చు సో ఈ మెథడ్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎయిట్ టు నైన్ క్వశ్చన్స్ అవే రంజ్ కుట్ట మెథడ్స్ సో ఈ రెండు నేర్చుకోవాలి కన్ఫామ్గా నేను మోడల్స్ కోసం మాత్రం రెండు పెట్టాను ఎగ్జామ్లో మీకు ఇక్కడ చూడండి ఎయిత్ క్వశ్చన్లో సెకండ్ ఆర్డర్ అడిగాడు నైన్త్ క్వశ్చన్లో ఫోర్త్ ఆర్డర్ అడిగాడు మీకు ఎగ్జామ్ లేదని అడగొచ్చు ఎస్ఏ కింద ఇవ్వాలనుకుంటే ఫోర్త్ ఆర్డర్ ఇస్తాడు షార్ట్ కింద ఇవ్వాలనుకుంటే సెకండ్ ఆర్డర్ ఇస్తాడు మీరు రన్స్ కుట్టని మాత్రం వదలొద్దు కన్ఫామ్ ఎస్ఏ పడిపోద్ది అక్కడ అర్థమైందా సో ఇవన్నమాట సో మీకు ఏవైతే త్రీ స్టార్ పెట్టానో అవి చెయ్యండి ఫైవ్ యూనిట్స్లో కూడా కన్ఫామ్గా మీకు ఒక ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వస్తాయి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ లేదు నేను అన్నీ చేయలేను అనుకున్న వాళ్ళు ఓన్లీ పాస్ అయితే చాలు ఫార్టీ వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఎనీ త్రీ యూనిట్స్ ఐదర్ వన్ టూ త్రీ లేదా త్రీ ఫోర్ ఫైవ్ ఏమైనా మూడు యూనిట్లో నేను చెప్పిన త్రీ స్టార్ చేయని చాలు అవి కూడా అంటే చాలా తక్కువ పది ఇరవై క్వశ్చన్లు లోపే ఉంటాయి అవి చేసినా పర్లేదు ఇది చేసినా పర్లేదు బట్ మీకైతే త్రీ స్టార్ టూ స్టార్ సింగిల్ స్టార్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆల్ ది వెరీ బెస్ట్ ఎగ్జామ్స్ బాగా రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్